సిద్దిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆహారం కలుషితం అవ్వడం వల్ల 75 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం నుంచి విద్యార్థులు వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏం తిన్నాడంట? పూరి వల్ల ఎవరు అత్తవారు పూరి ఇంకా పూర్తి ఏం పెట్టారు? ఉదయం ఉదయం నుంచి రాత్రి మీరు కరెక్ట్ చెప్పి ఆదివారం వచ్చి కొంచెం మధ్యాహ్నం చికెన్ మాల్ సాయంత్రం మాల్ చికెన్ పెట్టారు. మళ్ళీ సాయంత్రం కూడా పెట్టారా? అదే పెట్టారు. అంటే పెట్టింది ఎవరు మీరు? పురపాలక సంఘ పరిధిలో రెసిడెన్షియల్ స్కూల్ నందు దాదాపు 881 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో ప్రజెంట్ 575 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 85 మంది వరకు డయేరియా రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన వెంటనే మెడికల్ టీంలు అందరినీ ఇక్కడికి పిలిపించి ఇమ్మీడియట్గా శానిటేషను ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ పంపించడం జరిగింది. మా టీం అంతా ఇక్కడ ఉన్నామండి. ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాంప్లు అంత డాక్టర్లు ఇద్దరు, మెడికల్ టీము, మొత్తం ఆ మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ అందరూ కూడా కలిసి మేము ఇక్కడే ఉంటున్నాము.